హాయ్ వైషు. హాయ్ సార్. హాయ్ గీతిక. హలో సార్. ఎలా ఉన్నారు? చెప్పకండి, నేను చెప్తా. ఏంటి వైషు సార్, ఈ సినిమాలో ఇద్దరు లవర్స్ అనుకుంటా? అవును సార్. ఒకసారి ప్రపోజ్ చేయొచ్చుగా, చూస్తాం. ఎలాగ షూటింగ్లోకి రాలేదు. ఈ అమ్మాయి కాంట బుచ్చి సార్, మీరంటే బాగా ఇష్టం సార్. అవునా? ఓకే. అంటే మొదటి సినిమా ఇచ్చాం కాబట్టి ఏదో ప్రాంత చెప్పండొచ్చు. కేతిక నువ్వు చెయ్యి, ఒకసారి ప్రపోజ్ చేయొచ్చు కదా వైశుకి. లవ్ యూ బుచ్చి సార్. ఓ, నాకు అర్థమైంది. ఫ్యాబ్యులస్ మూవీ ఓపెన్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నుంచి వెయిట్ చేస్తుంది దానికోసమే. నాకు అర్థమైంది ఏంటంటే, మీరిద్దరు లవర్సే బట్ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోరని. మీరిద్దరు మాట్లాడుకోవాలంటే నాలాంటి థర్డ్ పర్సన్ ఒకటి కావాలని. ఎందుకు అలా ఇగో సార్? అలా చూసుకోకండి. మీరిద్దరి మధ్య లవ్ ఉంది కానీ మాట్లాడుకోరు, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఈగో ఉందండి. నా లవ్లో ఈగో కనపడుతుందా సార్? సార్ మరి నా లవ్లో కనపడుతుందా? మీ ఇద్దరు లవ్లో టన్నులు టన్నులు ఈగో కనిపిస్తుంది. ఈగోలెస్ లవ్ సార్ నాది. ఖుషి మూవీలో భూమికాయ గారిలాగా, కళ్యాణ్ గారిలాగా. అది ఎంత పెద్ద హిట్ అయింది ఈగోస్ అంటే. అంటే ఈగోస్తో ఉన్న ప్రేమే అందంగా ఉంటుంది. రంగరంగ వైభవంగా మొదలు పెడదాం. ఓకే వైషు సార్, ఏంటి టీజర్ చూశాను. టీజర్లో ఏ వంకర పనులు ఏ చేసామని అలీ గారు చెప్తున్నారు. ఏంటి ఆ వంకర పనులు? చాలా వంకర పనులు చేశాను సార్, కానీ అమ్మాయితో మాట్లాడకుండా చేశాను అన్నమాట. అవునా? ఏ, నాకు ఈగో కొంచెం లైట్గా ఉంది సార్, బేసిక్గా తెలియకుండా. చిన్నప్పటి నుంచి ఆ ఈగో పెరిగిపోయింది నాకు. ఈ రేంజ్ చాలా ఈగో సార్ కదా. బయట బయట అది షూటింగ్లోనే షూటింగ్లోనే సార్ షూటింగ్లో ఆల్సో తెలుసు బాబు. కాదు కాదు, అవద్దు. ఇదన్నా మంచోడు అంది కదా వైశ్యం, మంచోడు అంటే చెడ్డ పేరు మనకొద్దు. అయ్యో.